हेलो स्टूडेंट्स, वेलकम टू केमिस्ट्री वाला वीवीआर चैनल। आफ्टर लॉन्ग गैप मल्ली वीडियो स्टार्ट चेस्तुन्नानु। सो ई रोज चैप्टर कोऑर्डिनेशन कंपाउंड्स। इदी एमसेट कावच्चु, मेंस कैना सरे, अडवांस कैना सरे इंपॉर्टेंट चैप्टर, कंपलसरी वन बिट वच्चे चैप्टर इदी। What are coordination compounds? అది చెప్పే ముందు అసలు ఇవి ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్స్, ఎట్లా ఫామ్ అయినాయి, ఏంది దాని గురించి చూద్దాం। ఇంట్రడక్షన్, మనకి ఇది తెలియాలంటే ఎడిషన్ కాంపౌండ్స్ గురించి తెలియాలి। ఏంటి ఎడిషన్ కాంపౌండ్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను केसीएल एक्वा सोल्यूशन तीसुकुन्ना, पोटाशियम क्लोराइड एक्वा सोल्यूशन, लेदंटे पोटाशियम सल्फेट तीसुकुन्ना। मीकु ईजीगा उंडे कांपौंड ओकटि चेप्तानु, पोटाशियम सल्फेट एक्वा सोल्यूशन अंटे ई पोटाशियम सल्फेट नि वाटर लो कलिपेशाम। इंकोकटि अल्युमिनियम सल्फेट तीसुकुंटुन्नानु, अल्युमिनियम सल्फेट, so this is also dissolved in water, so aqueous solution. Now I mixed these two solutions, by mixing these two you will get K2SO4, Al2SO4 taken thrice, sorry here thrice also, Al2SO4 taken thrice, 24H2O ఇది ఫామ్ అవుద్ది, అంటే కలపగానే ఫామ్ అవుద్దా సార్ అంటే నో, ఈ టూ సొల్యూషన్స్ కలిపి క్రిస్టలైజేషన్ చేయాలంటే బై కూలింగ్ ఇవి క్రిస్టలైజేషన్ చేస్తే మీకు ఇవి ఇది వస్తుంది, ఈ క్రిస్టల్ వస్తుంది। ఓకే, సో బై ద క్రిస్టలైజేషన్ ఆఫ్ దీస్ టూ సొల్యూషన్స్ యూ విల్ గెట్ దిస్ వన్, దీన్ని పొటాష్ ఆలం అంటారు, పొటాష్ ఆలం, స్ఫటిక అని కూడా అంటారు, స్ఫటికం అంటారు, పొటాషాలం అంటారు। ఇంటి ముందు వెంట్రికల్ తాడుతో కడతారు, ఒక స్టోన్ లాంటిది, మీకు బార్బర్ షాప్కి వెళ్ళి షేవింగ్ చేసేటప్పుడు కట్ అయితే ఒక చిన్న స్టోన్ లాంటిది పెడతాడు, సో అదే పొటాషాలం। దిస్ ఈజ్ కాల్డ్ ఎడిషన్ కాంపౌండ్, అంటే యాడ్ చేయడం వల్ల వచ్చింది, లేదు। ఇప్పుడు నేను కేసిఎన్ తీసుకుంటున్నా అండ్ ఎఫిసిఎన్ టేకెన్ ట్వైస్ తీసుకుంటున్నా, ఈ రెండింటిని కలిపితే నాకు K4 ఎఫిసిఎన్ టేకెన్ 6 టైమ్స్ వస్తుంది। ఇది కూడా ఎడిషన్ కాంపౌండ్, అంటే 2 ఆర్ మోర్ సాల్ట్స్ బై కంబైనింగ్ ఇట్ ఫార్మ్స్ addition compound, ante the compound which is formed by the addition of two or more salts, but this one is different, this one is different, in what way it is different sir, see here, ee K2SO4 Al2SO4 24H2O undi kada, ee potassium deenni malli water lo dissolve cheyandi, deenni డిజాల్వ్ అవుతుంది వాటర్లో, డిజాల్వ్ చేస్తే డిజాల్వ్ అవుతుంది, దీన్ని పొటాషాలంని డిజాల్వ్ చేయండి, డిజాల్వ్ చేస్తే ఇందులో నుంచి కే ప్లస్ అయాన్స్ వస్తాయి। ఈ ఈ సొల్యూషన్లో నీకు ఉండే అయాన్స్ ఏంటంటే కే ప్లస్ అయాన్స్ అండ్ SO4 మైనస్ 2 అయాన్స్ వస్తాయి అండ్ దెన్ Al ప్లస్ 3 అయాన్స్ కూడా వస్తాయి, నీకు 3 కైండ్స్ ఆఫ్ అయాన్స్ వచ్చాయి, K ప్లస్, Al ప్లస్ 3, SO4 మైనస్ 2। ఈ 3 అయాన్స్ కూడా ఈ సొల్యూషన్లో ఉంటాయి, K ప్లస్ కానీ, Al ప్లస్ 3 కానీ, ఇవి SO4 మైనస్ 2 కానీ, ఇవి ఉంటాయి। అయితే ఈ K ప్లస్ ఉందా లేదా ఎట్లా తెలుస్తుందంటే, నువ్వు K ప్లస్కి సంబంధించిన టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది,
అల్యూమినియం టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది, సల్ఫేట్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది. అంటే ఇందులో ఉన్న ప్రతి అయాన్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది, అంటే అందులో అవి ఉన్నాయి. ఓకే, సో ఇట్లా ప్రతి అయాన్ అందులో ఉన్న ప్రతి అయాన్ టెస్ట్ ఇచ్చింది అంటే దాన్ని డబుల్ సాల్ట్ అంటారు. అంటే రెండు సాల్ట్స్ కలిసి ఉన్నాయి కాబట్టి డబుల్ సాల్ట్ అంటారు. సో అంటే ఇప్పుడు ఈ ఎడిషన్ కాంపౌండ్స్ని మనం టూ టైప్స్గా క్లాసిఫై చేస్తాం. ఒకటి డబుల్ సాల్ట్స్, సెకండ్ది కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఆర్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఓకే, ఒకటేమో డబుల్ సాల్ట్స్, ఇంకోటి కోఆర్డినేషన్ కాంపౌండ్స్. ఇప్పుడు ఇక్కడ నేను ఏదైతే చెప్పానో దట్ ఈజ్ డబుల్ సాల్ట్. ఈ డబుల్ సాల్ట్లో బై డిజాల్వింగ్ ఇన్ ద వాటర్ ఈచ్ అండ్ ఎవ్రీ అయాన్ గివ్స్ టెస్ట్. దట్ మీన్స్ ఇన్ దిస్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ అయాన్స్ ఆర్ దేర్, ఆల్ ద అయాన్స్ గివ్స్ పాజిటివ్ టెస్ట్ ఇన్ దిస్. అంటే ఇవి ఫ్రీగా అందులో తిరుగుతూ ఉన్నాయి. వాటి ఐడెంటిటీ అంటే ఈ K2SO4 అల్యూమినియం సల్ఫేట్ ఉంది కదా, ఈ మొత్తం ఈ దీనికి ఏమి ఉండదు. దీని ఐడెంటిటీ పోయి వీటిలో ఉన్న అయాన్స్కి సంబంధించి వస్తుంది. అంటే కంప్లీట్గా డిసోసియేట్ అయిపోయి అందులో ఉన్న అయాన్స్ అన్నీ పాజిటివ్ టెస్ట్ ఇస్తుంది. ఇప్పుడు సారీ, ఇవి ఈ అల్యూమినియం సల్ఫేట్లో ఉన్న అల్యూమినియం సల్ఫేట్ వస్తుంది, K2SO4 ఉన్న K+SO4 వస్తుంది. ఇక్కడికి వస్తే ఇప్పుడు నువ్వు KCN ఆక్వా సొల్యూషన్ తీసుకుంటే K+CN- అయాన్ టెస్ట్ వస్తుంది. FeCN టేకెన్ ఫైస్ తీసుకుంటే Fe+2CN-1 టెస్ట్లు వస్తాయి. ఇక్కడ ఐరన్ సైనైడ్ టెస్ట్ వస్తుంది, ఇక్కడ పొటాషియం సైనైడ్ టెస్ట్ వస్తుంది. ఈ రెండు కలిపిన తర్వాత ఇది ఫామ్ అయింది. దీన్ని పొటాషియం ఫెర్రోసైనైడ్ అంటారు. దీన్ని పొటాషియం ఫెర్రోసైనైడ్. ఈ ఫెర్రోసైనైడ్ అనేది వాటర్లో వేసామనుకో, వాటర్లో డిజాల్వ్ చేసాం, ఇది కూడా వాటర్లో డిజాల్వ్ చేసాం. డిజాల్వ్ చేస్తే నీకు K+FeCN టేకెన్ 6 × −4 4K+లు అంటే ఒకటి తీసుకుంటే 1 మోల్, 4 మోల్స్ ఆఫ్ K+ 1 మోల్ ఆఫ్ FeCN టేకెన్ 6 × −4 వస్తుంది. ఓకే, ఇట్లా మనం డిజాల్వ్ చేసినప్పుడు వస్తాయి. అంటే ఇక్కడ నీకు ఐరన్ రాదు, సైనైడ్ రాదు, ఐరన్ టెస్ట్ రాదు, సైనైడ్ టెస్ట్ రాదు. ఇక్కడ ప్రతి అయాన్ టెస్ట్ వచ్చింది, ఇక్కడ ఈ అయాన్స్ టెస్ట్ రాదు. అంటే వీటి ఏవైతే నువ్వు అవి తీసుకున్నావో అవి లేవు, ఆట ఐడెంటిటీ లేదు. కొత్తగా ఒక కాంపౌండ్ వచ్చింది, ఫెర్రోసైనైడ్ అయాన్స్ ఉంటాయి కానీ ఫెర్రోసైనైడ్ అయాన్స్, పొటాషియం అయాన్స్, ఫెర్రోసైనైడ్ అయాన్స్ వస్తాయి కానీ ఫెర్రస్ అయాన్స్ టెస్ట్ రాదు, సైనైడ్ అయాన్ టెస్ట్ రాదు. ఇవి విడిపోదు అసలు, ఇది ఇట్లే అయాన్గా మారిపోతుంది, ఇది ఒక అయాన్గా ఉంటుంది, ఇది విడిపోదు. ఇట్లాంటి వాటిని కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటారు. ఇట్లా మొత్తం అన్ని ఇందులో ఉన్న అయాన్స్ అన్ని టెస్ట్లు పాజిటివ్ టెస్ట్లు ఇస్తే ఇది డబుల్ సాల్ట్ అంటారు. డబుల్ సాల్ట్స్లో అయాన్స్ అన్ని టెస్ట్లు ఇస్తాయి కానీ దాని సాల్ట్ ఏంటి అనేది కూడా మనకి ఇది ఎట్లా కలిసి ఉన్నాయో కూడా తెలియదు. ఇందులో నువ్వు కలిపిన అయాన్స్ అన్ని టెస్ట్లు ఇవ్వవు, కానీ ఇక్కడ ఈ కలిపినప్పుడు ఏం ఫామ్ అయిందో అది యాజ్ ఇట్ ఈస్గా నీకు సొల్యూషన్లో ఉంటుంది, అంటే విడిపోదు అనమాట. ఈ కోఆర్డినేషన్ స్పియర్ అంటారు, ఈ స్క్వేర్ బ్రాకెట్లో పెట్టింది ఎట్టి పరిస్థితిలో నీకు సొల్యూషన్గా మారినప్పుడు, వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు విడిపోదు. దీన్ని కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటారు. రైట్, అంటే ఇప్పుడు నేను అసలు డబుల్ సాల్ట్కి కోఆర్డినేషన్కి డిఫరెన్స్ ఏంటనేది చెప్పాను. మీకు ఇంకా డబుల్ సాల్ట్కి ఎగ్జాంపుల్ కావాలంటే కార్నలైట్ తీసుకోవచ్చు, KCl, MgCl2, ఫస్ట్ ఇదే చెప్దాం అనుకున్నా, 6H2O తీసుకోవచ్చు. ఇంకా మీకు కావాలి అంటే మోర్ సాల్ట్ తీసుకోవచ్చు. ఓకే, మోర్ సాల్ట్, మోర్ సాల్ట్ అంటే ఫెర్రస్ అమోనియం సల్ఫేట్, FeSO4, NH4 టేకెన్ ట్వైస్ SO4, H2O. ఓకే, ఇది ఇక ఇవైతే చాలా ఉంటాయి, వీటి గురించి మనం చదువుకోబోతున్నాం కాబట్టి వీటికి ఎగ్జాంపుల్స్ పెద్దగా ఇవ్వపోయినాయి కదా, ఎందుకంటే అన్నీ ఇవే కాబట్టి మనం చదవబోయేది. ఇది అసలు కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటే ఏంటి అనేది ఇంట్రడక్షన్. నౌ
మీరు రాసుకోవాలి అనుకుంటే పాస్ చేసుకొని రాసుకోవచ్చమ్మా. సార్ టైం ఇవ్వలే రాసుకోవడానికి అనుకోకండి, పాస్ చేసుకొని రాసుకోవచ్చు. ఇప్పుడు కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటే ఏంటి తెలిసింది, దాంట్లో టర్మ్స్ కొన్ని టర్మ్స్ తెలియాలి మనకి, ఎందుకంటే అది మీకు న్యూ కాబట్టి. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనేది మీకు న్యూ కాబట్టి టర్మ్స్ తెలియాలి, అందులో ఉన్న టర్మ్స్ ఏంటో తెలియాలి. ఒక కాంపౌండ్ ఇప్పుడు మీకు ఇచ్చిందే తీసుకుంటా, కే ఫోర్ ఎఫ్ఈ సిఎన్ టేకెన్ 6 times, ఇదే తీసుకుంటా. ఇప్పుడు ఇందులో టర్మ్స్ ఉంటాయి కొన్ని, అవి చూద్దాం. అవి ఏంటంటే, అసలు దీన్ని ఏమంటారు ఫస్ట్, దీన్ని ఏమంటారు ఇందులో ఈ రిమైనింగ్ పార్ట్ని ఏమంటారు, ఈ మొత్తం ఈ స్క్వేర్ బ్రాకెట్లో ఉన్నదాన్ని ఏమంటారు, ఇవన్నీ టర్మ్స్ అన్నమాట. ఈ ఎఫ్ఈసిఎన్ టేకెన్ 6 times మైనస్ 4 కాబట్టి ఈ 4 పొటాషియమ్స్ దాన్ని న్యూట్రలైజ్ చేస్తున్నాయి. ఇవి కౌంటర్ అయాన్స్ అంటారు, లేదంటే స్పెక్టేటర్ అయాన్స్ అని కూడా చెప్పవచ్చు. దీన్ని కౌంటర్ అయాన్ అన్నాం, కౌంటర్ అయాన్స్. ఇప్పుడు ఇందులో ఇక్కడ ఇది ఉంది కదా, ఈ ఐరన్, ఇది సిఎన్తోని బైండ్ అయి ఉంది. 6 సైనైడ్స్ దీన్ని బైండ్ చేస్తున్నాయి. దీన్ని సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ అయాన్ అంటారు. ఇక్కడ ఉండేదాన్ని సెంట్రల్ మెటల్, సి అంటే సెంట్రల్ మెటల్ అయాన్ ఆర్ యాటమ్. అదేంటి సార్ అయాన్ ఆర్ యాటమ్ ఏంటి అంటే, ఇక్కడ ఛార్జ్ ఉంటే అయాన్, ఛార్జ్ లేకపోతే యాటమ్, న్యూట్రల్ యాటమ్స్ కూడా ఉంటాయి. వీటిని ఇక్కడ ఈ సైనైడ్ ఉంది కదా, వీటిని లైగాండ్స్ అంటారు, లైగాండ్స్ అంటారు. ఇప్పుడు ఈ మొత్తం స్పియర్ని కోఆర్డినేషన్ ఎంటిటీ లేదా కోఆర్డినేషన్ స్పియర్ అంటారు, కోఆర్డినేషన్ స్పియర్ అంటారు, కోఆర్డినేషన్ స్పియర్ అంటారు. ఇది కాంప్లెక్స్ కాంపౌండ్ లేదా కోఆర్డినేషన్ కాంపౌండ్లో ఉండే ఒక్కొక్క దానికి నేమ్స్ ఏమి ఇస్తాము అనేది చెప్తాను. ఇంకా కొన్ని టర్మ్స్ ఉన్నాయి. ఈ సెంట్రల్ యాటమ్కి ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది, ఓకే. తర్వాత హోమోలెప్టిక్ హెట్రోలెప్టిక్ కాంపౌండ్స్ అని అంటారు, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ నేను సెంట్రల్ మెటల్ యాటమ్ లేదా సెంట్రల్ మెటల్ అయాన్ గురించి చెప్తాను. సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ అయాన్, సో సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ అయాన్ గురించి చూద్దాం. సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ అయాన్ అంటే ఏంటంటే, ద మెటల్ యాటమ్ ఆర్ అయాన్ టు విచ్ ఆల్ ద లైగాండ్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ఆర్ బాండెడ్ విత్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఆర్ డే టు బాండ్స్. ఏ యాటమ్తోనైతే అన్ని రిమైనింగ్ స్పీసీస్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్తోని అటాచ్ అయి ఉంటాయో దాన్ని సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ సెంట్రల్ మెటల్ అయాన్ అంటాం, ఓకే. సింపుల్గా రాయడానికి నేను ఏం చేస్తానంటే, విత్ విచ్ లైగాండ్స్, విత్ విచ్ లైగాండ్స్ ఫామ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్. సో ఏ సెంట్రల్ మెటల్తోనే, ఏ మెటల్తోనైతే అన్ని లైగాండ్స్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తాయో దట్ మెటల్ ఈజ్ కాల్డ్, దట్ మెటల్ ఈజ్ కాల్డ్ సెంట్రల్ మెటల్ యాటమ్, రైట్. నెక్స్ట్, వాట్ ఈజ్ కోఆర్డినేషన్ నెంబర్? హియర్ వన్ న్యూ టర్మ్, కోఆర్డినేషన్ నెంబర్. కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటి? సెంట్రల్ మెటల్ యాటమ్ ఈజ్ అటాచ్డ్ విత్ హౌ మెనీ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్? కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఎట్లా ఫామ్ అవుతుందంటే, ఒక యాటమ్ లేదా ఒక గ్రూప్ ఆఫ్ యాటమ్స్ లేదా ఒక మాలిక్యూల్ లేదంటే ఒక అయాన్ ఎలక్ట్రాన్స్ని కంప్లీట్గా డొనేట్ చేయాలి, 2 ఎలక్ట్రాన్స్ని. నెక్స్ట్ ఇంకొక యాటమ్ లేదా ఎలిమెంట్ లేదా గ్రూప్ ఆఫ్ యాటమ్స్ యాక్సెప్ట్ చేయాలి.
అప్పుడు ఆ రెండింటి మధ్యలో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అయింది. కెమికల్ బాండింగ్లో ఉంటుంది ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైనైడ్ ఉంది, సైనైడ్ మీద ఎలక్ట్రాన్ పెయిర్ ఉంది, ఇక్కడ ఐరన్ ఉంది, ఐరన్కి ఇది డొనేట్ చేస్తుంది ఈ పెయిర్ని. యాజ్ ఎ రిజల్ట్ ఐరన్కి సైనైడ్కి మధ్యలో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. సో ఎవరైతే ఎలక్ట్రాన్ పెయిర్ డొనేట్ చేశారో వాళ్ళని లైగాండ్ అంటారు. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుందో ఎలక్ట్రాన్ పెయిర్ని డొనేట్ చేసి దాన్ని లైగాండ్ అంటారు. లైగాండ్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు యాక్సెప్ట్ చేసింది చూసినావా, ఎలక్ట్రాన్ పెయిర్ని యాక్సెప్ట్ చేసి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేసుకుంది అంటే లూయిస్ యాసిడ్. దాన్ని మనం సెంట్రల్ మెటల్ అయాన్ లేదా సెంట్రల్ మెటల్ యాటమ్ అంటున్నాం. ఓకే, ఈ సెంట్రల్ మెటల్ యాటమ్స్ అన్నీ కూడా లూయిస్ యాసిడ్స్ అన్నమాట. కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఇట్లాంటి బాండ్స్ ఈ సెంట్రల్ మెటల్ చుట్టూ ఎన్ని ఉన్నాయి. సెంట్రల్ మెటల్ ఈజ్ ఫార్మ్డ్ హౌ మెనీ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ అరౌండ్ ఇట్, దట్ ఈజ్ కాల్డ్ కోఆర్డినేషన్ నెంబర్. ఎన్ని కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఉన్నాయో అది కోఆర్డినేషన్ నెంబర్. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే నెంబర్ ఆఫ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్, నెంబర్ ఆఫ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ formed between, number of coordinate covalent bonds formed around central metal atom or ion. ఓకే, దాని చుట్టూ దాంతోనే ఎన్ని అంటే అరౌండ్ అంటే దాని పక్కన ఫామ్ అయినే కాదు దాంతోనే ఫామ్ అవ్వాలి, దాన్ని కోఆర్డినేషన్ నెంబర్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకో, ఈ సిక్స్ సైనైడ్స్ సిక్స్ లోన్ పేర్స్ని ఇచ్చే సిక్స్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ అయినాయి కాబట్టి దీని కోఆర్డినేషన్ నెంబర్ సిక్స్. జనరల్గా కోఆర్డినేషన్ నెంబర్ సిక్స్ ఫోర్ ఉన్న కాంపౌండ్స్ని ఎక్కువ డిస్కస్ చేస్తాం మనం. కోఆర్డినేషన్ నెంబర్ సిక్స్ అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ మోనోడెంటేట్ లిగాండ్ అంటే ఒక్క ఈ గ్రూప్ ఒక్క ఎలక్ట్రాన్ పేరుని ఇస్తే సో దీనిది మోనోడెంటేట్ అంటారు. ఇలాంటివి ఎన్ని ఉంటే అదే కోఆర్డినేషన్ నెంబర్. అంటే దీన్ని ఇంకా ఎట్లా రాయొచ్చు అంటే నెంబర్ ఆఫ్ మోనోడెంటేట్ లిగాండ్స్ సరౌండెడ్ బై ద సెంట్రల్ యాటమ్ ఈజ్ కాల్డ్ కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ ది సెంట్రల్ యాటమ్. ఓకే, సో ఎన్ని ఉంటాయో దీని చుట్టూ మోనోడెంటేట్ లిగాండ్స్ అదే కోఆర్డినేషన్ నెంబర్. ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క బాండ్ ఫామ్ చేసుకుంటుంది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ఎన్ని లిగాండ్స్ ఉంటే అన్ని కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ అదే కోఆర్డినేషన్ నెంబర్. సార్ దీనికి ఏమైనా ఇంపార్టెన్స్ ఉంది? ఎస్, ఇట్ హ్యాస్ మోర్ ఇంపార్టెన్స్. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద కోఆర్డినేషన్ నెంబర్ వీ కెన్ ప్రెడిక్ట్ ద షేప్ ఆఫ్ ది కాంప్లెక్స్ కాంపౌండ్. కాంప్లెక్స్ కాంపౌండ్ షేప్ని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోఆర్డినేషన్ నెంబర్ టూ అనుకో, అది కంపల్సరీ లీనియర్గా వచ్చే ఛాన్సే ఉంటుంది ఆ మాలిక్యూల్. ఆ కోఆర్డినేషన్ అదే ఆ కోఆర్డినేషన్ కాంపౌండ్ అనేది లీనియర్గానే ఉంటుంది. అదే కోఆర్డినేషన్ నెంబర్ త్రీ అనుకో, నీకు అది ట్రైగోనల్ ప్లేనార్గా రావాలి, ట్రైగోనల్ ప్లేనార్గా రావాలి. అదే కోఆర్డినేషన్ నెంబర్ ఫోర్ అనుకో, అది టెట్రాహిడ్రల్ రావచ్చు, స్క్వేర్ ప్లేనర్ రావచ్చు, టెట్రాహిడ్రల్ ఆర్ స్క్వేర్ ప్లేనర్గా రావచ్చు. టెట్రాహిడ్రల్లో కానీ స్క్వేర్ ప్లేనర్లో కానీ రావచ్చు. అదే ఫైవ్ ఉందనుకో, స్క్వేర్ పిరమిడ్ కావచ్చు, ట్రైగోనల్ బై పిరమిడ్ కావచ్చు. ఓకే, స్క్వేర్ పిరమిడ్ కావచ్చు, ట్రైగోనల్ బై పిరమిడ్ కావచ్చు. అదే సిక్స్ ఉందనుకో, కంపల్సరీ ఆక్టాహైడ్రలే వస్తుంది. అంటే ఇక్కడ రాస్తున్నాను, ఫైవ్ ఉంటే స్క్వేర్ పిరమిడ్ కానీ లేదంటే ట్రైగోనల్ బై పిరమిడ్ కానీ వస్తుంది. సిక్స్ ఉంటే ఆక్టాహైడ్రల్ వస్తుంది, సిక్స్ ఉంటే ఆక్టాహైడ్రల్ వస్తుంది. ఓకే, జస్ట్ ఎ మినిట్. ఓకే, ఇది మనకి కోఆర్డినేషన్ నెంబర్ వల్ల ఏం తెలుస్తుంది అనే దానికి. ఓకే, ఇప్పుడు మనకి టూ టర్మ్స్ అయినాయి, సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్ అంటే ఏంటి, కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటి వచ్చింది. నెక్స్ట్ ఏం రావాలి మనకి, లైగాండ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది ఇంత కౌంటర్ అయాన్ అంటే ఈ స్పియర్ బయట, ఈ కోఆర్డినేషన్ స్పియర్ బయట ఉండేదన్నమాట ఇది. సార్ మరి కోఆర్డినేషన్ స్పియర్ అంటే ఏంటి? సార్ కోఆర్డినేషన్ స్పియర్ అంటే సెంట్రల్ మెటల్ లెగాండ్స్ కలిసి ఉండే స్పియర్ అనమాట. అదొక
సారీ కోఆర్డినేషన్ స్పియర్ అంటే సెంట్రల్ మెటల్ ఆటము లెగాండ్స్ కలిసి మనం కోఆర్డినేషన్ స్పియర్గా చెప్తాం అది నాన్ అయనైజబుల్ సో ఇవి ఎట్లా ఫామ్ అయినా ఏంది అనే దానికి థియరీస్ ఉన్నాయి మళ్ళీ తర్వాత మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడు ఓన్లీ వాటిలో యూజ్ చేసే టర్మ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం సో లైగాండ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇందులో లైగాండ్ అంటే ఏంటంటే ద పాజిటివ్ అయాన్ ఆర్ నెగిటివ్ అయాన్ ఆర్ న్యూట్రల్ మాలిక్యూల్ విచ్ కెన్ డొనేట్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు సెంట్రల్ మెటల్ ఆటమ్ టు ఫామ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఈజ్ కాల్డ్ లైగాండ్ మళ్ళీ చెప్తున్నాను పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు న్యూట్రల్ కావచ్చు ఆ స్పీసీస్ అనేది విచ్ కెన్ డొనేట్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు సెంట్రల్ ఆటమ్ టు మేక్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఈజ్ కాల్డ్ లైగాండ్ దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే విచ్ డొనేట్ ఎలక్ట్రాన్ పేర్స్ టు సెంట్రల్ ఆటమ్ ఆర్ అయాన్ టు మేక్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ సో ఏవైతే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తే సెంట్రల్ మెటల్ అయాన్ ఆర్ సెంట్రల్ మెటల్ ఆటంతో వాటిని మనం లైగాండ్స్ అంటాం ఈ లైగాండ్స్లో పాజిటివ్ ఉండొచ్చు లైగాండ్స్ మేబీ పాజిటివ్ మేబీ నెగిటివ్ ఆర్ న్యూట్రల్ లెగాండ్స్ అనేవి పాజిటివ్ ఉండొచ్చు నెగిటివ్ ఉండొచ్చు న్యూట్రల్ అయినా ఉండొచ్చు ఓకే సో పాజిటివ్ చాలా లేయర్ తక్కువ ఉంటాయి మోస్ట్లీ నెగిటివ్ అండ్ న్యూట్రలే ఉంటాయి పాజిటివ్కి జస్ట్ 1 or 2 ఉంటుంది కాబట్టి యూ కెన్ పాజిటివ్కి ఉండేది ఇట్లాంటిది తీసుకో సార్ పాజిటివ్కి ఉంటుందా సార్ ఎందుకంటే ఎలక్ట్రాన్ పేర్ ఇవ్వాలంటే దాని దగ్గర ఎక్సెస్ ఉండాలి కదా దాని దగ్గర ఎక్కువ ఉండాలి పాజిటివ్ అంటేనే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కదా సో హౌ కెన్ ఇట్ గివ్ పాజిటివ్ అంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్లో ఎట్లా వస్తుంది కాబట్టి ఎట్లా ఇస్తుంది అంటే ఇది చూడండి ఇది NH3+ ఇస్తాను NH3+ NH2 దీని మీద ఉన్న లోన్ పేరు ఇస్తుంది ఇది హైడ్రోజీనియం దీని పేరు హైడ్రోజీనియం ఇట్లా ఇది డొనేట్ చేస్తుంది అన్నమాట ఒక నైట్రోజోనియం ఉంది NO+ నైట్రోనియం ఉంది NO2+ ఇవి కూడా ఇస్తాయి ఇక నెగిటివ్ అంటే మీరు ఏదైనా రాయొచ్చు Cl- రాయొచ్చు Br- రాయొచ్చు ఏదైనా నెగిటివ్ సైన్ ఉన్న ఏదైనా ఆల్మోస్ట్ ఎలక్ట్రాన్ ఎక్సెస్ ఉందని అర్థం అది డొనేట్ చేస్తుంది న్యూట్రల్లో మీరు అమోనియా రాయొచ్చు వాటర్ రాయొచ్చు లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్న ఏదైనా రాయొచ్చు ఎందుకంటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే అది డొనేట్ చేయగలుగుద్ది కాబట్టి ROH రాయొచ్చు ఆల్కహాల్ సో లోన్ పేర్ ఉన్నది ఏదైనా రాయండి అంటే లూయిస్ బేసెస్ రాసుకోవచ్చు ఈ గది లూయిస్ బేసెస్ అంటే లైగాండ్స్ని లూయిస్ బేస్ అనొచ్చు మనం లైగాండ్ని లూయిస్ బేస్గా చెప్పవచ్చు అనమాట ఇప్పుడు ఈ లైగాండ్స్ ఎట్లా ఉంటాయి ఎన్ని టైప్స్ ఉంటాయి అవి ఒకసారి చూద్దాం ఇది నేను తీసేస్తాను అంటే మళ్ళీ లైగాండ్స్ గురించి డిస్కస్ చేస్తాము ఇక్కడ జస్ట్ లైగాండ్స్ అన్నాం కాబట్టి లైగాండ్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుందాం లైగాండ్స్కి సంబంధించి ఒక వర్డ్ ఉంది అదేంటంటే డెన్సిటీ అంటే ఏంటి సార్ ఇందాక చెప్పిన ఆ స్ట్రక్చర్లో డెన్సిటీ రాయలేదు కదా సార్ ఎస్ లైగాండ్కి సంబంధించింది అది డెన్సిటీ అనే వర్డ్ డెన్సిటీ అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్
నెంబర్ ఆఫ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఫార్మ్డ్ బై ద లైగాండ్. ఒక లైగాండ్ ఎన్ని కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుందో దాన్నే మనం డెంటిసిటీ అంటాం. ఓకే, డెంటిసిటీ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ నెంబర్ ఆఫ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ formed by number of coordinate covalent bonds formed by a ligand. Ligand antaru, ligand antaru, formed by a ligand. Ledu ante meeru number of electron pairs donated. So the number of electron pairs donated by a ligand is called denticity. ఇట్లా కూడా చెప్పొచ్చు మనం. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ డొనేటెడ్ టు ద సెంట్రల్ యాటమ్, ఎలక్ట్రాన్ పేర్స్ డొనేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లైగాండ్ ఒకే ఎలక్ట్రాన్ పేర్ డొనేట్ చేస్తే అది మోనోడెంట్. మోనోడెంట్ అంటే డెంటిసిటీ వన్. ఒకటి రెండు ఇట్ని ఒకే లైగాండ్ రెండు ఎలక్ట్రాన్ పేర్స్ని డొనేట్ చేసి రెండు కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేసింది అనుకో, దాన్ని బైడెంటేట్ అంటారు. కాబట్టి మోనోడెంటేట్ అంటే, మోనోడెంటేట్ వన్ పెయిర్ డొనేటెడ్, వన్ పెయిర్ డొనేటెడ్ అని అర్థం. అంటే వన్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ కెన్ ఫామ్. ఎగ్జాంపుల్ సైనైడ్, ఇట్ కెన్ డొనేట్ ఓన్లీ వన్ పెయిర్. క్లోరైడ్, ఇట్ కెన్ డొనేట్ ఓన్లీ వన్ పెయిర్. బీఆర్ మైనస్, ఇట్ కెన్ డొనేట్ ఓన్లీ వన్ పెయిర్. ఎన్హెచ్ త్రీ, ఇట్ కెన్ డొనేట్ ఓన్లీ వన్ పెయిర్. వాటర్, ఇట్ కెన్ డొనేట్ ఓన్లీ వన్ పెయిర్. అంటే ఇవన్నీ కూడా మోనోడెంటేట్ కిందకి వస్తాయి. సార్ మరి ఇందులో కొన్ని అయాన్స్ రాశారు కొన్ని మాలిక్యూల్స్, ఎస్. మళ్ళీ మోనోడెంటేట్లో నెగటివ్ మోనోడెంటేట్ లైగాండ్స్ ఉంటాయి, న్యూట్రల్ మోనోడెంటేట్ లైగాండ్స్ ఉంటాయి, పాజిటివ్ మోనోడెంటేట్ లైగాండ్ కూడా ఉంటుంది. ఇందాక రాసిన హైడ్రజీనియం ఉంది కదా, అది పాజిటివ్ మోనోడెంటేట్ లైగాండ్. మళ్ళీ ప్రతిదానికి క్లాసిఫికేషన్ ఎందుకు లేని కదా, నేను చేయట్లే మిమ్మల్ని. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నెగిటివ్ మోనోడెంటేట్ లైగాండ్ అని అనుకో, ఇందులో ఏదైనా నెగిటివ్ సైన్ ఉన్నది ఏదైనా ఉందేమో చూడాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ యాజ్ పాజిటివ్ మోనోడెంటేట్ లైగాండ్ అంటే ఒక ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేసే పాజిటివ్ మోనోడెంటేట్ చూడాలి. న్యూట్రల్ అంటే ఎన్హెచ్ త్రీ హెచ్ టూ ఓ ఇలాంటిది చూడాలి. ఓకే, అట్లానే బైడెంటేట్ అంటే, బైడెంటేట్ అంటే టూ పేర్స్ డొనేట్స్, టూ పేర్స్ విల్ డొనేట్ అంటే టూ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తాయి. ఎగ్జాంపుల్గా మీరు దీనికి ఈఎన్ తీసుకోవచ్చు. ఈఎన్ అంటే ఇథిలిన్ డయమైన్, దీన్ని ఇథిలిన్ డయమైన్ అంటారు. దీని స్ట్రక్చర్ ఇట్లా ఉంటుందమ్మా, ఇది ఇథిలిన్, సిహెచ్ టూ సిహెచ్ టూ ఉంటే ఇథిలిన్, ఇక్కడ ఒక ఎన్హెచ్ టూ ఉంటుంది, ఇక్కడ ఒక ఎన్హెచ్ టూ ఉంటుంది, దీని మీద ఒక లోన్ పేరు ఉంటుంది, దీని మీద ఒక లోన్ పేరు ఉంటుంది. ఇప్పుడు ఇది సెంట్రల్ మెటల్ అనుకుంటే ఈ సెంట్రల్ మెటల్కి ఇది ఒకటి ఇస్తుంది, ఇది ఒకటి ఇస్తుంది, అంటే ఇదంతా ఒకటే ఒకటే స్పీసీస్, ఇదంతా లైగాండ్ ఇథిలిన్ డయమైన్. దీంట్లో టూ లోన్ పేర్స్ ఉన్నాయి, టూ లోన్ పేర్స్ డొనేట్ చేస్తాయి. అంటే ఒక్క ఇథిలిన్ డయమైన్ రెండు కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది, టూ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ బైడెంటేట్, ఇథిలిన్ డయమైన్, ఇట్ ఈజ్ న్యూట్రల్ బైడెంటేట్. అట్లనే ఆక్సలేట్, ఆక్సలేట్ తీసుకున్నాం అనుకో, ఆక్సలేట్ అంటే నీకు సిఓఓ మైనస్ సిఓఓ మైనస్ ఉంటుంది. ఇప్పుడు ఈ మైనస్ ఒకటి, ఈ మైనస్ ఒకటి ఇట్లా డొనేట్ చేస్తుంది. సో టూ పేర్స్ డొనేట్ చేస్తే, టూ ఎలక్ట్రాన్ పేర్స్ డొనేట్ చేసి టూ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తే దాన్ని బైడెంటేట్ అంటారు. ఇప్పుడు టూ కంటే ఎక్కువ ఉంది అంటే త్రీ డొనేట్ చేసింది, ట్రైడెంటేట్ అంటారు. ఫోర్ డొనేట్ చేసింది, టెట్రాడెంటేట్ అంటారు. సిక్స్ డొనేట్ చేసింది, ఎగ్జాడెంటేట్ అంటారు. లేదు అంటే మోర్ దెన్ వన్ డొనేట్ చేసిన అన్నిటిని పాలిడెంటేట్ అని కూడా అనొచ్చు, పాలిడెంటేట్స్ అని కూడా అనొచ్చు అనమాట. ఇట్లా లైగాండ్స్లో నెగిటివ్ లైగాండ్స్ ఉంటాయి, పాజిటివ్ లైగాండ్స్ ఉంటాయి, న్యూట్రల్ లైగాండ్స్ ఉంటాయి.
మళ్ళీ అందులో కూడా మోనోడెంటేట్ లైగాండ్స్ ఉంటాయి. మోనోడెంటేట్ పాజిటివ్, మోనోడెంటేట్ న్యూట్రల్, మోనోడెంటేట్ నెగిటివ్, బైడెంటేట్ ఉంటుంది, పాలిడెంటేట్ కూడా ఉండొచ్చు. సో డెంటిసిటీ అంటే అది, డెంటిసిటీ ఒక లైగాండ్, డెంటిసిటీ అంటే ఆ లైగాండ్ ఎన్ని ఎలక్ట్రాన్ పేర్స్ని డొనేట్ చేయగలుగుద్ది అని చెప్పేది. ఇప్పుడు ఇందులో ఈ లైగాండ్స్ని ఎట్లా రాస్తారు నేమ్ రాసేటప్పుడు? మామూలుగా మనం రాసినట్టే రాస్తామా, సైనైడ్ ఉంది సైనైడ్ అనే రాస్తామా నేమ్ రాసేటప్పుడు? దీనికి ఏమైనా ఉంటుందా? ఇది లైగాండ్గా వర్క్ చేసేటప్పుడు ఏమైనా పేరు మారుతుందా? ఇది క్లోరైడ్ ఉంది క్లోరైడ్ అనే రాస్తామా? సో ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ ద నేమ్? జస్ట్ సీ హియర్ నేమ్స్ ఆఫ్ లైగాండ్స్ కొన్ని చూద్దాం. నేమ్స్ ఆఫ్ లైగాండ్స్ కొన్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆనియాన్స్ అనుకోండి, ఆనియాన్స్ అంటే నెగటివ్ లెగాండ్స్. ఫర్ నెగటివ్ లెగాండ్స్, నెగటివ్ లెగాండ్స్ అయితే ఇక్కడ మీకు సిఎల్ మైనస్ ఉందనుకో, మామూలుగా అయితే క్లోరైడ్ అంటాం కదా, యాజ్ ఏ లెగాండ్ ఇట్ షుడ్ ఇట్ షుడ్ కాల్డ్ యాజ్ ఆర్ ఇట్ షుడ్ నేమ్ యాజ్ క్లోరిడో లేదా క్లోరో అని కూడా అనొచ్చు, కానీ క్లోరిడో ఈజ్ ద రైట్ ఆన్సర్, క్లోరిడో అనాలి. బీఆర్ మైనస్ ఉందనుకో బ్రోమిడో అంటారు. మామూలుగా అయితే బ్రోమైడ్ అంటాం కదా, బ్రోమైడ్, దీన్ని ఏమనాలి క్లోరైడ్ అనాలి. మామూలుగా అయితే క్లోరైడ్ అంటాం మనం. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ క్లోరైడ్. ఈ లాస్ట్ ఈని తీసి ఓ పెడితే దట్ ఈజ్ లైగాండ్ నేమ్. మనం ఏదైతే అయాన్ ఉందో దాంట్లో లాస్ట్ ఈని తీసేసి ఓ పెట్టండి. సో ఈ ప్లేస్లో ఓని సబ్స్టిట్యూట్ చేస్తే దాన్ని లెగాండ్ నేమ్ అంటాం. ఇప్పుడు బ్రోమైడ్, సో బ్రోమైడ్లో లాస్ట్ ఈ తీసి ఓ పెడతా, బ్రోమిడో. తర్వాత అట్లనే అయోడైడ్, అయోడైడో తర్వాత అయోడైడో. ఓకే, అట్లనే ఎన్ఓ త్రీ మైనస్ ఉందనుకో, ఇది లెగాండ్గా వర్క్ చేస్తుందనుకో, మామూలుగా అయితే ఇది నైట్రైట్ కదా, నైట్రిటో, సారీ నైట్రేట్, ఇది నైట్రేటో. అదే ఎన్ఓ టూ మైనస్ అనుకో, నైట్రైట్ అది, సో నైట్రైటో. ఏం చేస్తున్నాం, ఓ అని పెడుతున్నాం. ఇప్పుడు ఎస్ఓ ఫోర్ మైనస్ టూ ఉందనుకో, ఇది మామూలుగా సల్ఫేట్, సల్ఫేటో అంటాం, సల్ఫేటో. అదే ఎస్ఓ త్రీ మైనస్ టూ ఉందనుకో, ఏంటది సల్ఫైట్, కాబట్టి దాన్ని ఏమనాలి సల్ఫైటో అంటాం, సల్ఫైటో. ఓకే, మామూలుగా C2O4 మైనస్ టూ ఆక్సలేట్, ఇది ఇక్కడైతే మనం ఆక్సలేటో అంటాం, ఆక్సలేటో అంటాం. మామూలుగా గ్లైసిన్, అమినో యాసిడ్ గ్లైసిన్ ఉంటుంది కదా, దానికి కూడా COO మైనస్ ఉంటే గ్లైసినేటో. లైగాండ్గా వాడేటప్పుడు అన్నీ టో అని వస్తుంది, డో టో, ఐడ్ అయితే ఐడో, ఐట్ అయితే ఐటో, ఏట్ అయితే ఏటో. ఓకే, అట్లా వస్తుంది. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్, వీటిని బట్టి ఇంకా కొన్ని మీరు చదువుకుంటే బెటర్. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ చెప్పాను ఎక్కువ వచ్చేది. తర్వాత ఒకవేళ లైగాండ్ న్యూట్రల్ అయితే, న్యూట్రల్ లైగాండ్ అయితే, న్యూట్రల్ లైగాండ్ అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్హెచ్ త్రీ ఉందనుకో, దీన్ని అమైన్ అంటాం. అట్లనే వాటర్ ఉందనుకో, దీన్ని అక్వా అంటాం. ఓకే, అక్వా అంటాం. అట్లనే ఇథిలిన్ డయామైన్, ఈఎన్ ఉందనుకో, ఇథిలిన్ డయామైన్ అంటాం, ఇథిలిన్ డయామైన్. ఇట్లా న్యూట్రల్ వాటికి రాస్తాం అన్నమాట. పెద్దగా చేంజ్ కనిపించదు నీకు, బట్ వాటికి కొంచెం డిఫరెంట్ నేమ్తో రాస్తాం. అదే పాజిటివ్ ఉందనుకో, పాజిటివ్ లైగాండ్స్ అనుకో, ఈ పాజిటివ్ లైగాండ్స్లో ఏం చేస్తామంటే ఈఎం వస్తుంది లాస్ట్లో. ఈఎం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఓ ప్లస్ ఉంది, ఇది యాక్చువల్గా నైట్రసో ఆర్ నైట్రోజిన్, నైట్రోజిలియం ఆర్ నైట్రజోనియం అంటాం, నైట్రజోనియం. అట్లనే ఇందాక చెప్పింది చెప్పాను కదా, ఎన్హెచ్ టూ
NH3 ప్లస్ హైడ్రోజీనియం ఇవి చాలా తక్కువ ఉంటాయి పాజిటివ్ అనేది ఒక 3 4 ఏ ఉంటాయి నెగటివ్ అంటే మనం యూస్ చేసేది నెగటివ్ అండ్ న్యూట్రల్ ఎక్కువ వాడతాము న్యూట్రల్ లో NH3 వాటర్ ఈ బాగా వాడతాము ఇథిలిన్ డయామైన్ ఇవి ఇక నెగటివ్ లో అంటే చాలా వాడతాం ఇంకా చాలా ఉన్నాయి ఎజైడ్ ఉంటుంది ఓకే ఆ ఇక్కడ కూడా న్యూట్రల్ లో NH2 ఉంది అనుకో ఇమైడ్ అంటాం ఓకే అదే NH2 మైనస్ అనుకో ఇమిడో అంటాం అట్లా ఇవి కొన్ని లెగాండ్స్ మళ్ళీ నేను ఈ టర్మ్స్ అయిపోయిన తర్వాత లెగాండ్స్ ఏ ఓన్లీ అన్ని స్ట్రక్చర్స్ తో చెప్తాను టైప్స్ ఆఫ్ లెగాండ్స్ అని ఒక చేస్తాను ఒకటి ఎందుకంటే ఈ లెగాండ్స్ కొన్ని తెలుసుంటేనే మనం ఇక ముందు ముందు చెప్పబోతున్నప్పుడు మీకు కొంత ఐడియా ఉండాలి ఆ లెగాండ్స్ ది అండ్ ఐయుపాక్ నామన్క్లేచర్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కూడా ఇంపార్టెంట్ డైరెక్ట్ గా ఐయుపాక్ నామన్క్లేచర్ మీద కూడా బిట్ అడుగుతున్నాడు అంటే కాంపౌండ్ ఇచ్చి దాని నేమ్ నేమ్ ఇస్తాడు ఆప్షన్స్ లో ఆ నేమ్ ఏంటి అంటాడు ఐపి లో కూడా అడుగుతున్నాడు ఈవెన్ సో ఇప్పుడు ఎట్లా అడుగుతున్నాడు 2 మార్క్స్ లో which of the following is the name of so and so compound అంటాడు ఓకే సో ఇప్పుడు ఇంకా కొన్ని టర్మ్స్ గురించి చూద్దాం ఇప్పుడు మనం ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ని ఎన్ని రకాలుగా చెప్తాం అంటే మోనోన్యూక్లియర్ అండ్ పాలీన్యూక్లియర్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అని చెప్పొచ్చు మోనోన్యూక్లియర్ అంటే ఏంటి పాలీన్యూక్లియర్ అంటే ఏంటి సో మోనోన్యూక్లియర్ పాలీన్యూక్లియర్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఉన్నాయి మనకి మాక్సిమం మోనోన్యూక్లియరే ఉంటుంది పాలీన్యూక్లియర్ మీద ఇవ్వడు మోనోన్యూక్లియర్ అంటే ఒకటే సెంట్రల్ మెటల్ ఆటమ్ లేదా సెంట్రల్ మెటల్ అయాన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ K4 Fe CN టేకెన్ 6 టైమ్ ఇందాక రాశాను కదా ఇది మోనోన్యూక్లియర్ అట్లానే CU NH3 టేకెన్ 4 టైమ్స్ ఉంది ఇది మోనోన్యూక్లియర్ ఓకే సో ఇక్కడ Cl2 అని పెట్టుకుందాం ఇది మోనోన్యూక్లియర్ అవుతుంది పాలీన్యూక్లియర్ అంటే CO2 NH3 టేకెన్ 6 టైమ్స్ ఇంకోటి ఏదైనా పెట్టుకోవచ్చు OH టేకెన్ థ్రైస్ Cl3 అని పెట్టారనుకో ఇది రెండు కోబాల్ట్ ఉన్నాయి ఇక్కడ 2 కోబాల్ట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ స్పియర్ సో దీన్ని పాలీన్యూక్లియర్ అంటారు మోర్ దాన్ 1 సెంట్రల్ ఆటమ్ ఉంటే కోఆర్డినేషన్ కాంపౌండ్లో దాన్ని పాలీన్యూక్లియర్ అంటారు సో ఓన్లీ 1 సెంట్రల్ ఆటమ్ ఉంటే మోనోన్యూక్లియర్ అంటారు సో ఇక్కడ ఏంటి అంటే మోర్ దాన్ 1 సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్ ఈజ్ ప్రెజెంట్ ఆటమ్ ఆర్ అయాన్ ప్రెజెంట్ ఇక్కడ ఓన్లీ 1 సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్ ప్రెజెంట్ ఓన్లీ 1 సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్ ప్రెజెంట్ ఓకే ఇది మోనోన్యూక్లియర్ పాలీన్యూక్లియర్కి సంబంధించి ఇప్పుడు ఈ కాంప్లెక్సెస్లో ఇది కాంప్లెక్స్ ఇక్కడ చూస్తే పాజిటివ్ ఛార్జ్ వస్తుంది దీనికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది ఇక్కడ ఈ కాంప్లెక్స్లో దీనికి నెగటివ్ ఛార్జ్ వచ్చింది అట్లా కొన్ని కాంప్లెక్సెస్లో అసలు ఛార్జే రాదు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కూడా మనం ఈ కాంప్లెక్సెస్ని 3 టైప్స్గా చెప్తాం యానయానిక్ కాంప్లెక్స్ క్యాటయానిక్ కాంప్లెక్స్ న్యూట్రల్ కాంప్లెక్స్ ఇట్లా మనం 3 టైప్స్గా చెప్పొచ్చు కాంప్లెక్సెస్ని సో కాంప్లెక్సెస్ బేస్డ్ ఆన్ ద ఛార్జ్ ప్రజెంట్ వీ కెన్ క్లాసిఫై ఇన్ టూ 3 టైప్స్ అన్నమాట సో కాంప్లెక్సెస్ బేస్డ్ ఆన్ ఛార్జ్ 3 టైప్స్ బేస్డ్ ఆన్ ఛార్జ్ 3 టైప్స్ 1 ఈజ్ క్యాటయానిక్ కాంప్లెక్సెస్ వాటికి
కౌంటర్ అయాన్స్ యానయాన్స్ ఉంటాయి అన్నమాట సెకండ్ది అయానిక్ కాంప్లెక్సెస్ అయానిక్ కాంప్లెక్సెస్ థర్డ్ది వచ్చేసి న్యూట్రల్ కాంప్లెక్స్ న్యూట్రల్ కాంప్లెక్స్ అయానిక్ కాంప్లెక్స్ కేటయానిక్ కాంప్లెక్స్ న్యూట్రల్ కాంప్లెక్స్ కేటయానిక్ కాంప్లెక్స్ కి ఇది రాయొచ్చు లేదు అంటే CO NH3 taken 6 times Cl3 ఇది కేటయానిక్ కాంప్లెక్స్ ఇక్కడ +3 ఉంటుంది కోబాల్ట్ ది ఇది ఎగ్జాంపుల్ అయానిక్ కాంప్లెక్స్ కి ఇది రాయొచ్చు K4 Fe CN taken 6 times ఇది -4 ఉంటుంది కాబట్టి ఇది అయానిక్ ఇది +3 ఉంది కాబట్టి కేటయానిక్ మరి న్యూట్రల్ కాంప్లెక్స్ అంటే CO NH3 taken thrice Cl3 ఇంకెందులో ఛార్జ్ ఏమీ ఉండదు ఇది న్యూట్రల్ కాంప్లెక్స్ కి ఎగ్జాంపుల్ ఇట్లా మనం చేయొచ్చు అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది అదేంటంటే ఈ కేటయానిక్ కాంప్లెక్స్ లో కాంప్లెక్స్ ఏమో కేటయాన్ ఇక్కడ ఉన్నది యానయాన్ సింపుల్ యానయాన్ కాంప్లెక్స్ కేటయాన్ సింపుల్ యానయాన్ ఉంది ఇక్కడ సింపుల్ కేటయాన్ కాంప్లెక్స్ యానయాన్ ఉంది దీన్ని సింపుల్ కేటయాన్ అంటారు దీన్ని కాంప్లెక్స్ యానయాన్ అంటారు ఇది కాంప్లెక్స్ కేటయాన్ సింపుల్ యానయాన్ రెండు కాంప్లెక్స్ కూడా ఉండొచ్చు అంటే కేటయాన్ కాంప్లెక్స్ యానయాన్ కాంప్లెక్స్ కూడా ఉండొచ్చు కేటయాన్ యానయాన్ రెండు కాంప్లెక్స్ ఉండొచ్చు కేటయాన్ కాంప్లెక్స్ యానయాన్ సింపుల్ యానయాన్ ఉండొచ్చు లేదా యానయాన్ కాంప్లెక్స్ కేటయాన్ సింపుల్ అయాన్ ఉండొచ్చు లేదా కేటయాన్ అయాన్ రెండు కాంప్లెక్స్ ఉండొచ్చు అంటే కోఆర్డినేషన్ ఉండొచ్చు ఓకే ఇట్లా మనం చెప్పుకోవచ్చు అంటే సార్ కేటయాన్ అయాన్ రెండు కాంప్లెక్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్ ఉందా ఎస్ కేటయాన్ అయాన్ రెండు కాంప్లెక్స్ ఉన్నాయి కూడా ఉంది ఏంటంటే కేటయాన్ అయాన్ రెండు కాంప్లెక్స్ ఇక్కడ చూడు CO NH3 టేకెన్ 6 టైమ్స్ ఇది +3 CR CN taken 6 times ఇది -3 ఇక్కడ కేటయాన్ కాంప్లెక్స్ అయానిక్ కాంప్లెక్స్ దీన్ని కాంప్లెక్స్ కేటయాన్ కాంప్లెక్స్ అయానిక్ అంటారు ఇక్కడ రాసిన దాన్ని కాంప్లెక్స్ కేటయాన్ సింపుల్ అయానిక్ సింపుల్ కేటయాన్ కాంప్లెక్స్ అయానిక్ ఇట్లా కూడా మనం చెప్పొచ్చు తర్వాత బేస్డ్ ఆన్ ద లైగాండ్ టైప్స్ హోమోలెప్టిక్ కాంప్లెక్సెస్ అంటారు హెటెరోలెప్టిక్ ఎందుకు సార్ ఇవి నేమ్స్ తెలియాలి మనకి వాట్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ హెటెరోలెప్టిక్ కాంప్లెక్స్ అన్నాడు అనుకో మీకు తెలియాలిగా అసలు హెటెరోలెప్టిక్ కాంప్లెక్స్ అంటే ఏంటనేది సో ఎవ్రీథింగ్ అనమాట ఏది మిస్ అవ్వకుండా చెప్పడానికి ట్రై చేస్తున్నాను నెక్స్ట్ హోమోలెప్టిక్ కాంప్లెక్స్ హెటెరోలెప్టిక్ కాంప్లెక్స్ అంటే ఏంటి హోమోలెప్టిక్ అండ్ హెటెరోలెప్టిక్ కాంప్లెక్స్ అంటే ఏంటి చూద్దాం హోమోలెప్టిక్ హెటెరోలెప్టిక్ కాంప్లెక్సెస్ సో హోమోలెప్టిక్ హెటెరోలెప్టిక్ కాంప్లెక్సెస్ హోమోలెప్టిక్ కాంప్లెక్స్ మీన్స్ ద కాంప్లెక్స్ ఇన్ విచ్ ఆల్ ద లెగాండ్స్ ఆర్ సేమ్ టైప్ ఆల్ ద లెగాండ్స్ connected to central atom all the ligands connected to central metal atom or ion are same kind ante example cheptan chudandi example CO NH3 taken 6 times idi teeskunna nenu ippudu indulo 6 kuda ammonia ne అయితే ఇక్కడ అన్ని 6 అమ్మోనియాసే ఉన్నాయి అన్ని అమ్మోనియాసే ఉన్నాయి కాబట్టి దీన్ని హోమోలెప్టిక్ హోమో అంటే సేమ్ కైండ్ అని సేమ్ కైండ్ ఆఫ్ లెగాండ్స్ ఉంటే దాన్ని హోమోలెప్టిక్ అంటారు ఇది హోమోలెప్టిక్ ఇప్పుడు హెటెరోలెప్టిక్ వద్దాం CO ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటా NH3లో ఒక 4 ఉన్నాయి రెండేమో క్లోరిన్లు ఉన్నాయి
NH3 లో ఒక 4 ఉన్నాయి రెండేమో క్లోరిన్ లు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ మోర్ దన్ వన్ కైండ్ ఉన్నాయి ఇక్కడ అమోనియాలు కొన్ని ఉన్నాయి క్లోరిన్ కొన్ని ఉన్నాయి ఇట్లా మోర్ దన్ వన్ కైండ్ ఆఫ్ లిగాండ్స్ ఉంటే దాన్ని హెటెరోలెప్టిక్ అంటారు హెటెరోలెప్టిక్ అంటారు దాన్ని హెటెరోలెప్టిక్ అంటారు ఓకే తర్వాత కీలేటింగ్ లిగాండ్స్ అంటారు కొన్ని కీలేటింగ్ లిగాండ్స్ ఏంటి సార్ కీలేటింగ్ లిగాండ్స్ అంటే ఏంటి सो कीलेटिंग लिगैंड्स अंटे एंटी चूद्दाम कीलेशन अंटे साइकिल साइकिल फॉर्म अवाली साइक्लिक उंडाली इप्पुडु कीलेटिंग लिगैंड्स अंटे एंटी चूस्तुन्ना इप्पुडु इथिलीन डायमाइन उंदी दीनि पेरु इथिलीन डायमाइन कामन नेम इदि डायमाइन अनेदि आयुपैक नेम वेर मल्ला 1,2-diaminoethane अनि रासुकोवच्चु लेदा 1,2-ethane-diamine अनि रायच्चु ethane 1,2-diamine अनि रायच्चु मामूलुगा अयिते इथिलीन डायमाइन अंटाम इदि चूडंडि CH2 NH2 उंदि దీనికొక లోన్ పేర్ దీనికొక లోన్ పేర్ ఉంది ఇప్పుడు ఇది సెంట్రల్ మెటల్ అయాన్ లేదా సెంట్రల్ మెటల్ ఆటమ్ అనుకుందాం సెంట్రల్ మెటల్ అయాన్ ఇప్పుడు ఇది ఒక లోన్ పేర్ డొనేట్ చేస్తది ఇది ఒక లోన్ పేర్ డొనేట్ చేస్తది యాజ్ ఎ రిజల్ట్ రెండు కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ అయినాయి ఇంతవరకు బానే ఉంది ఇప్పుడు చూడండి ఇది ఒక సైకిల్ ఫామ్ గాలే ఇక్కడ బాండ్స్ ఫామ్ అయినాక 1,2,3,4,5 1,2,3,4,5 మెంబర్ రింగ్ ఒకటి ఫామ్ అయింది ఇట్లా ఫామ్ అయింది రింగ్ ఇక్కడ M ఉంది ఇక్కడ N ఉంది ఇక్కడ C ఉంది ఇక్కడ C ఉంది ఇక్కడ N ఉంది 5 మెంబర్ రింగ్ ఒకటి ఫామ్ అయ్యింది ఇట్లా కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ అయ్యేటప్పుడు సెంట్రల్ మెటల్ తోని రింగ్స్ ఫామ్ అయితే సైకిల్స్ ఫామ్ అయితే దాన్ని కీలేటింగ్ లిగాండ్స్ అంటారు ఏ లిగాండ్స్ అయితే సైకిల్స్ ఫామ్ చేస్తాయో వాటిని కీలేటింగ్ లిగాండ్స్ అంటారు అంటే కీలేషన్ రావాలంటే సైకిల్ రావాలి అంటే బైడెంటేట్ గాని ట్రైడెంటేట్ గాని టెట్రాడెంటేట్ గాని తీసుకోవాలి అంటే పాలీడెంటేట్ తీసుకోవాలి మోనోడెంటేట్ కెనాట్ ఫామ్ కీలేటింగ్ లిగాండ్ అంటే మోనోడెంటేట్ అనేది కీలేషన్ ఫామ్ చేయదు కాబట్టి దట్ ఈస్ నాట్ ఏ కీలేటింగ్ లిగాండ్ సో పాలీడెంటేట్ లిగాండ్స్ ఆర్ కాల్డ్ కీలేటింగ్ లిగాండ్స్ కాబట్టి వాటి కీలేషన్ వస్తుంది కాబట్టి పాలీడెంటేట్ లిగాండ్స్ ని కీలేటింగ్ లిగాండ్స్ అంటారు కీలేటింగ్ లిగాండ్స్ అంటే సైకిల్స్ ఫామ్ చేయటం ఎన్ని ఎక్కువ సైకిల్స్ ఫామ్ అయితే కోఆర్డినేషన్ కాంపౌండ్లో అంత ఎక్కువ స్టెబిలిటీ వస్తుంది స్టెబిలిటీ ఆఫ్ లిగాండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ చెప్పినప్పుడు చెప్తాం కీలేషన్ ఎక్కువ ఉంటే ఎక్కువ స్టెబిలిటీ వస్తుంది అన్నమాట వాటికి కాబట్టి నార్మల్ లిగాండ్స్తో కలిసి ఉన్న దానికంటే కీలేషన్ ఉన్నప్పుడు స్టెబిలిటీ ఎక్కువ వస్తుంది ఇది కీలేటింగ్ లిగాండ్స్ అంటే ఇవి కొన్ని టర్మ్స్ నేను నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది మోస్ట్లీ వెర్నర్స్ థియరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఈజ్ ఫాదర్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అతని థియరీ ఎక్స్ప్లెయిన్ చేసి ఐయుపాక్ నామన్క్లేచర్ వాటి గురించి కూడా చూద్దాం ఓకే ఐ థింక్ ఈ వీడియోలో ఆల్రెడీ నియర్ టు 1 అవర్ వచ్చినట్లుంది అండ్ ఒకటి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందమ్మా కెమిస్ట్రీ వాళ్ళ వివిఆర్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది సో అందులో కూడా జాయిన్ అవ్వండి ఏదైనా పీడిఎఫ్స్ ఉంటే అందులో పెడతాను నేను ఇన్ఫర్మేషన్ ఏదైనా దాంట్లో పెడతాను ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ